సిద్దిపేట పాత బస్టాండ్ సమీపంలోని సెంట్రల్ బ్యాంకు చౌరస్తా వద్ద మాజీ మున్సిపల్ చైర్మన్ చొప్పదండి రాజమల్లయ్య విగ్రహ ప్రతిష్ట కోసం విశ్వ బ్రాహ్మణ వేద పండితులు కొత్తపల్లి శంకరాచారి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ నాగరాజు, కౌన్సిలర్ బ్రహ్మం ముహూర్తం చేశారు. ఇందులో భాగంగా విశ్వకర్మ సేవా సమితి మాజీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ఆచారి, రాజమల్లయ్య గారి కుమారులు తదితరులు పాల్గొన్నారు. చొప్పదండి రాజమల్లయ్య గారి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడం కోసం భూమి పూజ కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ భూమి పూజ కార్యక్రమంలో రాజమల్లయ్య గారు చేసినటువంటి సేవలను తీసుకొని మరి ఆయన సేవలకు గుర్తింపుగా మరి ఈరోజు విగ్రహ ప్రతిష్ట చేయడం కోసం మరి ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. కాబట్టి విశ్వకర్మ సేవా సంఘం ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మరి ఇక్కడ స్థానిక కౌన్సిలర్ గారు కౌన్సిలర్ గారు దిత్తి నాగరాజు గారు మరి చైర్మన్ గారు మరి అందరి సహాయ సహకారాలతో మరి ఇక్కడ మరి కుటుంబ సభ్యుల సహ సహకారాలతో మరి ఇక్కడ రాజమల్లయ్య గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఆయన చేసినటువంటి సేవలను కొనియాడుతూ మరి ప్రజలందరూ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి సిద్దిపేట పట్టణంలో మున్సిపల్ చైర్మన్ అంటే రాజమల్లయ్య గారు అంటే ఏ విధంగా ఉండే అనేది గుర్తు చేసుకోవడానికి కోసం ఈరోజు మరి శంకు భూమి పూజ శంకుస్థాపన చేయడం జరుగుతుంది. త్వరలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కూడా చేపడతాము. మరి ఈ కార్యక్రమానికి విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సమస్త విశ్వ బ్రాహ్మణులు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఇక్కడికి విచ్చేసి మరి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి సిద్దిపేట పట్టణం మున్సిపల్ ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మరి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా సిద్దిపేట ప్రజానికానికి సిద్దిపేట జిల్లా విశ్వకర్మ సేవా సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ విశ్వకర్మ సేవా సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పి ప్రతి సంవత్సరం కూడా ముత్తంతి జయంతి కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ.